కథాభిమానులకు స్వాగతం ఈరోజు కథ చాగంటి స్వామిరాజులు గారి ఎందుకు పారేస్తాను నాన్న ఈ కథ ఒక అద్భుతం కథలోని పిల్లాడు చేత మాట్లాడించిన ప్రతి మాట మనకి మనసులోని ఒక చెరగని ముద్ర వేస్తుంది ఆ కృష్ణ మనకెప్పటికీ గుర్తుండిపోతాడు కథమేనండి మరి చెల్లిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కృష్ణుడు వంటింట్లో కబుర్లు చెప్తున్నాడు వాళ్ళ నాన్న పిలిచి చుట్టలు తెమ్మని ఇచ్చాడు కృష్ణుడు వీధి ముఖం చూడకుండా మొగుడు చచ్చిన విధవలాగా ఇంట్లో దూరి కూర్చుంటున్నాడు నాన్న చుట్టలు తెమ్మని పురమాయించాడు హై స్కూల్ దాటి చుట్టల దుకాణానికి వెళ్ళాలి మాస్టర్లు తోటి విద్యార్థులు అక్కడ ఉంటారు కృష్ణుడికి రోడ్డు ఎక్కడమే నామోషీగా ఉంది పక్క నుంచి ఎలాగ వెళ్ళడమని గింజుకుంటూ బయలుదేరాడు ఉదయం ఎనిమిది గంటలు కావస్తున్నది బడి పెట్టే వేళ వీధి చివరి నుంచే బడిగోల సముద్రపుఘోషలాగా వినబడుతున్నది బడి పక్క నుంచి వెళ్ళక తప్పదు రాక తప్పదు బడి కనబడగానే కృష్ణుడికి బెంగ పట్టుకుంది హై స్కూలు పిల్లల గందరగోళంతో కలకల్లాడుతున్నది వరండాలు గదులు చుట్టూ రోడ్లు విద్యార్థులతో విద్యార్థినులతో చూడసొంపుగా ఉంది రోడ్డు వారగా కృష్ణుడు తలంచుకొని పరిగెట్టాడు కృష్ణ అని స్కూల్ వరండాలోంచి కేక్ వచ్చింది కృష్ణుడు తిరిగి చూడక తప్పింది కాదు నరసింహం పరిగెట్టుకొచ్చి వాడు భుజం మీద చేయేసి ఏంరా నువ్వు బళ్ళోకి రావడం లేదు అని అడిగాడు సోమవారం చేరుతాను అని కృష్ణుడు చెప్పాడు పుస్తకాలు కొన్నావా ఇంకా లేదు వేరం కొనుక్కో మళ్ళీ అయిపోతాయి ఎక్సర్సైజ్ పుస్తకాలు షాపుల్లో కొనకే స్టోర్స్లో చొవగా ఉన్నాయి ధరలన్నీ దారుణంగా పెరిగిపోయాయి రా నరసింహం డబుల్ కప్స్ చొక్క హనావా ప్యాంటు జోళ్ళు తొడుక్కొని నీట్గా ఉన్నాడు కృష్ణుడికి ఉన్న బట్టలన్నీ రెండు నిక్కర్లు రెండు చొక్కాలు ఉన్నాయంటే ఉన్నాయి ఒక పోస్ట్ పోస్టాఫీస్ ఉంది ఒక చొక్క భుజం చిరికి జారిపోతే వాళ్ళమ్మ ఎత్తి కుట్టింది చెయ్యి బుట్టలాగా లేచిపోయింది రే ఒక్కో జత కృష్ణుడు ప్యాంట్లు కుట్టించమని ఎప్పుడూ ఏడవలేదు ప్యాంటుకైతే బట్ట ఎక్కువ పడుతుంది బట్ట ఎక్కువైతే డబ్బు ఎక్కువ అవుతుందని వాడికి తెలుసు మరి రెండు జతలు కుట్టించమని బతిమాలుకున్నాడు కాళ్ళ వేళ పడ్డాడు ఏడ్చుకున్నాడు ప్రయోజనం లేకపోయింది నరసింహం చంకలో కృష్ణుడికి కొత్త పుస్తకం కనపడ్డాది ఏం పుస్తకం రాది అని అడిగాడు ఇంగ్లీష్ పుస్తకం నేను అన్ని పుస్తకాలు కొనేశాను జాగ్రఫీ పుస్తకమే కొనలేదు జాగ్రఫీ పుస్తకాలు ఇంకా స్టోర్స్ వాళ్ళకి రాలేదు చూడు పుస్తకం అని ఇచ్చాడు కృష్ణుడు పేజీలు తిరగేశాడు కొత్త పుస్తకంలోంచి ఒక విధమైన పరిమిళం పైకి వచ్చింది కృష్ణుడు పుస్తకంలోకి మొహం పెట్టి వాసన చూశాడు కొత్త పుస్తకం వాసన బాగుంటుంది కదరా అన్నాడు నరసింహం కమ్మగా ఉంటుంది నాకెంతో ఇష్టం అన్నాడు కృష్ణుడు నీకు ఇంగ్లీష్లో ఫస్ట్ మార్క్ రాలేదు కదరా నాలుగు మార్కుల్లో పోయింది ఎవరికొచ్చిందిరా శకుంతలు కొట్టేసింది నిజమే నేను నమ్మలేదు దానికి ఎన్ని వచ్చాయి నాకు అరవై నాలుగు దానికి అరవై ఎనిమిది ఆడపిల్లని మాస్టర్ వేసేసి ఉంటాడు నీ మొహం అది తెలివైంది తస్సా చెక్క ఆడపిల్లలు చదివేస్తున్నారా కృష్ణుడు మార్కులు గొడవ తేగానే గొప్పవాడైపోయాడు తెలివైనవాడు కాబట్టే నలుగురు గౌరవిస్తున్నారు లేకపోతే వాడి కుళ్ళు గుడ్డలను చూసి అంతా దూరంగా ఉండేవాళ్లే వాడికి బడి పక్కన నిలబడడం బడికి వెళుతున్న నరసింహాన్ని చూడడం చాలా కష్టంగా ఉంది ఏంచేతంటే కృష్ణుడు బడికి వెళ్ళి చదువుకునే అవకాశాలు తప్పిపోయాయి వాళ్ళ నాన్న ఈ ఏడాది కృష్ణుడికి చదువు చెప్పించినని నిశ్చయంగా చెప్పేశాడు ఎక్కడైనా చదువు మాన్పించుతారండి రుణమో పణమో చేసి ముక్క చెప్పించకపోతే కుర్రాడు ఎందుకైనా పనికొస్తాడా చదువుకునే ఇలో బడిపించి ఇంట్లో కూర్చోపెడితే తర్వాత గాడిదలను కాయడానికైనా పనికిరాకుండా పోతాడు ఏదో చూసి బడిలో వెయ్యండి అని వాళ్ళమ్మ సతకూరి చెప్పుకొస్తున్నది బడిలో వేయగానే సంబరమా వాడు చదివేది ఫోర్త్ ఫారం జీతం ఎక్కువ నెల నెలా ఎంత కట్టాలో తెలుసా తోగలవా ప్రవేశపెట్టడానికి పుస్తకాలకే అవుతుంది యాభై రూపాయలు దస్తా కాగితాలు రూపాయి అర్ధనా పెన్సిల్ ఆరణాలు ఎక్కడి నుంచి తేవడం మోహాన్ని వాడికి లేందే వాడి ప్రారంధం మన ప్రారంధం వారం వారం ఎక్కడ లేని డబ్బు బియ్యానికి ముడుపు చెల్లించడానికే తల ప్రాణంతో ఒక్కొస్తున్నది మాటలా అని వాళ్ళ నాన్న చెప్పుకొస్తున్నాడు తల్లి మాటే నెగ్గుతుందో తండ్రి మాటే నెగ్గుతుందో ఇంకా తేలలేదు కృష్ణుడికి మాత్రం సందిగ్ధం లేదు వాడు తల్లిదండ్రుల్ని బాగా ఎరుగు తల్లి ప్రతి విషయంలోనూ బడబడలాడమే కానీ ఆఖరికి తండ్రి చెప్పినట్టే జరుగుతూ ఉంటుంది అంచేత చదువుకి స్వస్తి చెప్పడమే ఖాయమని నిర్ధారణ చేసుకుని నామర్ధతో కృష్ణుడు కుళ్ళిపోతున్నాడు కృష్ణుడికి కొత్త ఇంగ్లీష్ పుస్తకం పేజీలు తిరగేసిన కొద్ది గుండెల్లో గాభరా పుట్టింది చదువుతున్న కుర్రాళ్ళ మీద ఈర్ష్య తనకి చదువు లేకుండా పోయిందన్న దుఃఖం రెండు రెండు లేడికి పాములై అతని బుర్రని కరకరలాడిస్తున్నాయి కృష్ణ బ్యాగం చేర్రా డివిజన్లు పెట్టేశారు నేను జే డివిజన్లో పడ్డాను మన బ్యాచ్ వాళ్ళంతా జే డివిజన్లోనే పడ్డారు అన్నాడు నరసింహం అమ్మ బాబో జే డివిజన్ దాకా పిల్లలున్నారా అని ఆశ్చర్యపడ్డాడు కృష్ణుడు జేతో అయిపోలేదు కే డివిజన్ కూడా ఉన్నది ఏబీసీడీ అని లెక్క పెట్టి పదకొండు డివిజన్లే అన్నాడు కృష్ణుడు ఒక్క ఫోర్త్ ఫారంలో సుమారు ఐదు వందల మంది విద్యార్థులు ఉన్నారు కృష్ణుడు అక్కడ నిలబడలేక పుస్తకాన్ని ఇచ్చేసి నేను చుట్టలకు వెళ్ళాలి పోతా అన్నాడు ఈ బొమ్మ చూసావట్రా అని నరసింహం పాఠాలకు ముందున్న త్రివర్ణ చిత్రం తీసి చూపించాడు వ్యక్తులు జొన్నచేలు కోస్తున్నారు జొన్న రేకుల్ని కూడదీసి కట్టుకున్న పిట్టగూడు గుడ్లతోటే జారిపోతున్నది చేల మీద రెండు పిట్టలు ముక్కులు విప్పి ఎగురుతున్నాయి వాళ్ళు తలెత్తి పిట్టల్ని చూస్తున్నారు అది త్రివర్ణ చిత్రం హై స్కూల్ మొదటి బెల్లు కంగు కంగ్ అంటూ దూరంగా ఉన్న పిల్లలందరినీ పిలుస్తున్నది రోడ్డు వరండాలు గదులు విద్యార్థులతో విద్యార్థినులతో ఉపాధ్యాయులతో కలకలాడుతున్నాయి పుస్తకాలు పట్టుకుని సరస్వతీదేవిలాగు శకుంతల వచ్చింది ఆమె చిన్నపిల్ల పదకొండేళ్లది సూది ముక్కు సూది ఆ రెంటికి పొందికైన నోరు కలిగి ముద్దొస్తూ ఉంటుంది తెలివితేటల తణుకుతో దాని కళ్ళు చాంచల్యాన్ని పొందుతున్నాయి కృష్ణ ఇంగ్లీష్లో ఫస్ట్ మార్క్ నాది అని వస్తూనే ఉడికించింది ఒక ఇంగ్లీష్లోనే కదా నాకు మూడింట్లో ఫస్ట్ మార్కులు వచ్చాయి లెక్కల్లో నూటికి నూరు అన్నాడు కృష్ణుడు ఇంగ్లీష్ ముఖ్యమైందండి అన్నది శకుంతల లెక్కలు అంతకన్నానండి ఆ మాటకొస్తే తెలుగు తెలుగు ముఖ్యమండి తెలుగులో ఫస్ట్ మార్క్ ఎవరిదండి ఇంగ్లీషే ముఖ్యమండి ఎవరిని అడుగుతారో అడుగు తెనుగేనండి బిఏ వాళ్ళకు కూడా ఇంగ్లీష్లో మానేసి లెక్కలోవి తెలుగులోనే చెప్పాలని పేపర్లో పడ్డాదండి నువ్వు మహా పేపర్ చదివేడిసావు నేను ఆంధ్రపత్రిక రోజూ చదువుతాను మా ఇంటి వాళ్ళ దగ్గరకు వస్తుంది రెండో బెల్లు ఖంగ్ ఖంగ్ అని ప్రారంభమైంది నరసింహానికి శకుంతల మొహం చూడ్డానికి లజ్జ వేసింది వాడు చదువు సంధ్యారాన్ని దద్దమ్మ వాళ్ళతో పాటు సంభాషించడానికి తాహతులేక తలవాల్చుకుని మౌనవ్రతం పట్టాడు తన హనావా పంట్లం దగదగలాడుతున్న కృష్ణుడి కుళ్ళు నిక్కర కనబడుతున్నా వాడికి తక్కువతనం పట్టుకుంది రెండో బెల్లు కాగానే చల్లగా బడిలోకి జారిపోయాడు బెల్లయింది బడిలోకి రా అన్నది శకుంతల నేను సోమవారం నుంచి వస్తాను అన్నాడు కృష్ణుడు ఫోర్త్ ఫారంలో నీ పని చెప్తాను ఒక్క ఫస్ట్ మార్కు రానివ్వను ఈహన్ అన్ని ఫస్ట్ మార్కులు నీవేలే ఏ ఏమీ లేదు నువ్వు మా ఇంటికి రావడం మానేసావేనరా మా అమ్మ నాన్న కృష్ణుడు రాలేదేమ్మా అని రోజు అంటారు ఏమీ లేదు నేను పోవాలి బాబు అని పరిగెట్టింది శకుంతల అని పిలిచాడు ఏ అని ఆగింది ఎందుకు పిలిచాడు ఆమెతో నిజం చెప్పేసి దుఃఖోపశమనం చేసుకుందిగా ఎందుకు పిలిచాడో వాడికే తెలియలేదు ఏమీ లేదు అన్నాడు శకుంతల వెళ్ళిపోయింది ఇద్దరూ ఒక వాళ్ళు క్లాస్కి వాళ్ళిద్దరే ఇద్దరే అందరికన్నా తెలివైన వాళ్ళు ఒకరు నోట్స్ ఒకరు పుచ్చుకుంటూ స్నేహంగా ఉండేవాళ్ళు పంతంతో చదివేవాళ్ళు శకుంతలతో పోటీ కృష్ణుడికి వికాసవంతంగా ఉండేది శకుంతల దస్తూరి కృష్ణుడికి జ్ఞాపకం వచ్చింది ఆమె దస్తూరి మంచిది కాదు కుక్కిరి విక్కిరిగా రాస్తుంది అతనిది ముత్యాల కోవ శకుంతలు బడిలోకి పెరుగడుతుంటే కృష్ణుడు స్తంభించిపోయి చూస్తూ నిలబడిపోయాడు పిల్లల గోలంతా క్రమేణా అణిగిపోయింది వరండాలన్నీ ఖాళీ అయిపోయాయి మాస్టర్ల మాటలు ఉండు వినబడుతున్నాయి వేల విద్యార్థులు డెస్కుల మీద వాలి కూర్చుని పాఠాలు వింటున్నారు బడి దగ్గర నుంచి కృష్ణుడు కదలలేకపోయాడు తన చదువు పోయింది కదా అని కుమిలిపోతున్నాడు స్కూల్ వరండాలోకి వెళ్ళాడు నేను ఇక్కడి నుంచి కదలను అనుకుని స్తంభానికి జారబడ్డాడు నేను ఇంటికే వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు నాలుగో క్లాస్ దగ్గర నుంచి బళ్ళో తను చదివిన ఐదేళ్ల సంగతులు ఒక్కొక్కటే జ్ఞప్తికి వచ్చాయి ఐదో క్లాస్ చదువుతుండగా ఒక పిల్లడు కృష్ణుడి మీద మాస్టర్తో చాడీలు చెప్పాడు మాస్టర్ నమ్మక అబద్ధాలు చెప్పాడని వాణ్ణే చితకతన్నాడు మూడో ఫారంలో తెలుగు మాస్టరు గాంధారపతి అంటే అర్థం చెప్పమన్నాడు అంత నేల చూసి ఇంటికప్పు చూసి అని చెప్పారు తనొక్కడే గాంధార దేశపు రాజు అని చెప్పాడు రెండవ ఫారం చదువుతుండగా దసరా తర్వాత ఒక కుర్రవాడు బడికి రావడం మానేశాడు వాడి పేరు రోజు పిలిచి మాస్టరు ఆబ్సెంట్ వేస్తూ ఉండేవాడు ఆఖరికి వాడు చదువు మానేసాడని తెలిసింది ఆవేళ అటెండెన్స్ రిజిస్టర్లో వాడి పేరు కొట్టేసి మాస్టరు డిస్కంటిన్యూడ్ అని రాసి ఇంగ్లీష్ మాటకి అర్థం క్లాస్లో చెప్పాడు ఆనాటి నుండి కృష్ణుడు డిస్కంటిన్యూ అన్న మాటకు అర్థం మర్చిపోలేదు ఆ పదం జ్ఞాపకం రాగానే అతనికి దుఃఖం పొర్లుకుంటూ వచ్చింది నేను ఇంటికే వెళ్ళను అని పునర్నిశ్చయించుకున్నాడు నేను భోజనానికే వెళ్ళను అనుకున్నాడు అతని మొహం గాలి కొట్టిన కొత్త ఫుట్బాల్లాగా దుఃఖంలో పొంగి కందగడ్డైపోయింది ముక్కు నీటితో బరువెక్కి ఎక్కి దెబ్బడేసిపోయింది ముక్కు ఎగబీల్చుకుంటూ పొంగుకొస్తున్న దుఃఖానికి ఆనకట్టలు కట్టి దిగమింగుతూ స్తంభానికి జారబడిపోయాడు మొదటి పీరియడ్ అయిపోయింది కృష్ణుడు కదలలేదు వాళ్ళ నాన్న బజారుకి బయలుదేరాడు వరండాలో కొడుకుని చూశాడు ఓరి వధహా చుట్టాలు తెమ్మంటే ఎక్కడ దిగి మారావే అన్నాడు చూడు అన్నాడు కృష్ణుడు ఏమిట్రా చూడ్డం అన్నాడు తండ్రి పాపం కనపడదు ఏమిట్రా నీ శ్రాద్ధం నా శ్రాద్ధమే ఏమిట్రా వాళ్ళంతా పడికెళ్ళారు అప్పుడు తండ్రికి కొడుకు మొహంలో విచార రేఖలన్నీ కనపడ్డాయి వెర్రినాగమ్మ అదిరా అన్నాడు కృష్ణుడికి ఆనకట్టలు తగ్గొట్టుకుని దుఃఖం కొట్టుకొచ్చింది వెక్కి వెక్కి చుట్టుకుపోతూ ఏడుపు మొదలెట్టాడు కొడుకు బాధంతా తండ్రికి బోధపడ్డాది కొడుకు బాధంతా తండ్రి పడ్డాడు చదువు మా అనిపించానని అంత బాధపడుతున్నావా బడివ రండాలు పట్టుకుని దేవుళ్ళు ఆడుతున్నావా నాయనా పదా ఇంటికి అన్నాడు నేను రాను అని భూమి బద్దలైపోయినంత గట్టిగా అరిచాడు ఏం చేస్తావురా గోడకేసి బుర్ర బద్దలు కుట్టుకుంటాను అని ఇంకా గట్టిగా అరిచాడు అంత పని చేస్తాడేమోనని వెళ్ళి తండ్రి కౌగులించుకున్నాడు పద నాయనా ఇంటికి అన్నాడు బడి నాది అని గట్టిగా కాకేశాడు నీదేంరా బాబు బడిలోకి తీసుకెళ్ళు మరి తల తాకట్టు పెట్టుకునైనా బడిలో వేస్తాను ఇంటికి పద ఇప్పుడు ఇప్పుడవే డబ్బు చూసి వేస్తాను వెళ్ళి లేదంటావు అన్నురా అయితే పుస్తకాలు ముందు కొను వెర్రి నాయనా వాటికి మాత్రం డబ్బు వద్దు ఒక్క పుస్తకం కొను ఏ పుస్తకం కొనమన్నావు ఇంగ్లీష్ పుస్తకం కొను కొందాం పద ఏడవకు నాయనా నేను చచ్చిపోయాను ఏడవకు అన్నాడు తండ్రి తండ్రి చెయ్యిని చంకలో పెట్టుకొని గిలగిలా కొట్టుకుని ఏడుస్తూ బళ్ళో స్టోర్స్కి తోవ తీశాడు తండ్రి దీర్ఘంగా ఆలోచించాడు చుట్టలు మానేద్దాం అనుకున్నాడు ఎంత మానేదాం అనుకున్నా మానలేకపోతున్నాడు చుట్టలు మానేస్తే కృష్ణుడి జీతానికి సరిపోతుంది ఇంకో విధంగా పాలుపోలేదు ఇందాక ఇచ్చిన డబ్బులు ఉన్నాయా పారేశావా అని అడిగాడు కొడుకుని పారేలేదు జేబులో ఉన్నాయి ఎందుకు పారేస్తానన్నా అన్నాడు కృష్ణుడు ఇది ఎందుకు పారేస్తాను నాన్న కథ చదివాక బడి వరండాలో స్తంభాన్ని కానుకొని బొంగమూతి పెట్టుకొని ఈ బడి నాది అనుకున్న కృష్ణుడు మనకెప్పటికీ గుర్తుండిపోతాడు కదా వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం సెలవు